हेलो फ्रेंड्स, वेलकम टू मिनी वंटलु। ईरोजु बीट्रूट फ्राइड राइस एला चेसुकोवालो चूद्दामु। कर्री वंडे टाइम लेनप्पुडु लंच बॉक्स लोकी इला बीट्रूट फ्राइड राइस नी चेसि इव्वंडि। स्पून तो तिनडानिकि ईजीगा उंटुंदि, अलागे आरोग्यानिकि चाला मंचिदि। मुंदुगा मेन इंग्रीडियंट्स एंटो चूद्दामु। तुरुमुकुन्न बीट्रूट, उल्लिपाय मुक्कलु, पच्चिमिरपकाय मुक्कलु, तुरुमुकुन्न कोब्बरि, अलागे करिवेपाकु। ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు। ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి వద్దనుకునే వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కారం పొడిని వేసుకోవాలి। ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపునంతా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలి। ఒక గ్లాస్ రైస్తో అన్నం వండుకుంటే మీడియం సైజ్ బీట్రూట్ని ఒకదాన్ని తురుముకోవాలి। ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పి బీట్రూట్ తురుము ఎక్కువ వేసుకున్నా కూడా ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది। పిల్లలైతే అసలు తినడానికి ఇష్టపడరు। ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ బీట్రూట్ తురుముని బాగా ఫ్రై చేసుకోవాలి। బీట్రూట్ తురుములో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు బీట్రూట్ తురుమును ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। అలాగే తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి। ఈ పచ్చి కొబ్బరి తురుముని 2 టీ స్పూన్స్ వేసుకోవాలి। ఇలా పచ్చి కొబ్బరి వేసి చేసుకోవడం వల్ల బీట్రూట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోని అవసరం లేదు, బీట్రూట్ తురుములో కలిసేట్టుగా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి। ఈ అన్నాన్ని బీట్రూట్ తురుములో కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి। ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుకోవాలి। అన్నం వండుకునేటప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వండుకుంటే మనకు అన్నం పొడి పొడిగా ఉంటుంది। అలాగే వండుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి అన్నాన్ని వేసుకొని చల్లారబెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల మనకు ఫ్రైడ్ రైస్ పొడి పొడిగా వస్తుంది। బీట్రూట్ తురుములో ఇలా కలిసేట్టుగా అన్నాన్నంతా బాగా కలుపుకోవాలి। చూడండి, బీట్రూట్ తురుములో ఇలా రైస్నంతా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి। 5 నిమిషాల తర్వాత మనం బాక్సుల్లో పెట్టేసుకోవచ్చు। బీట్రూట్ తురుములో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది। లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు। మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మినీ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।